శ్రోతలకు నమస్కారం ఇది పుత్సా కృష్ణ రచించిన శ్రీమదాంధ్ర మహాభారతం సరళవచనంలోని ఆదిపర్వంలో మొదటి భాగం నైమిసమనే పేరుగల అరణ్యంలో ఒక పవిత్ర క్షేత్రంలో సౌనకుడు అనే మహాముని సకల జగత్తు యొక్క శ్రేయస్సును కోరి పన్నెండు సంవత్సరాలు జరిగే సత్రము అనే యాగాన్ని చేస్తున్నాడు అందులో అనేక మంది బ్రహ్మర్షులు పాల్గొన్నారు ఒకరోజు వారి చెంతకు రోమహర్షణుడనే సూతుని యొక్క కుమారుడు ఉగ్రస్రవసుడు అనే పేరు కలిగిన గొప్ప పురాణ కథకుడు వచ్చాడు సౌనకాది మునులంతా ఆయన వలన గొప్ప పుణ్యాన్ని కలుగజేసే కథలను వినాలనే కోరికతో ఉగ్రస్రవసుని పూజించి తమ కోరికను ఆయనకు తెలియజేశారు ఉగ్రస్రవసుడు ఆ మునులకు తిరిగి నమస్కరించి నా తండ్రి అయిన రోమహర్షణుడు వ్యాసమహర్షికి శిష్యుడు వారి నుండి నేను అనేక పురాణాలను నేర్చుకున్నాను కనుక మీరు నా నుండి ఏ పుణ్యకథనను వినాలని అనుకుంటున్నారో తెలుపండి అని అడిగాడు అందుకు వారు పరమప్రీతితో అయ్యా ఏ కథను వింటే సంపూర్ణ జ్ఞానం కలుగుతుందో ఏది మనోహరమైన కథయో ఏది అపూర్వమైనదో ఏది సమస్త పాపాలను క్షయం చేస్తుందో అటువంటి కథను మేము మీ నుండి వినగోరుతున్నాము అని తెలిపారు వారి మాటలకు సంతర్శించిన ఉగ్రసర్వసుడు మీకు పరమ పవిత్రమైన కథను చెప్తాను సావధానంగా కూర్చొని వినండి నా తండ్రి యొక్క గురువుగారు వ్యాసమహాముని ఆయన అసలు పేరు కృష్ణద్వైపాయనుడు ఆయన ఒకే రాశిగా ఉన్న వేదాలను రుక్ యజుర్ సామ అథర్వ వేదాలుగా విభజించారు వాటిని తన శిష్యులైన పైలుడు వైసంపాయనుడు సుమంతుడు జైమిని అనే వారిచే జ్ఞప్తికి ఉంచుకున్నట్టుకు వీలుగా సంక్షేప సూత్రాలను చేయించారు అంతేకాక పద్దెనిమిది పురాణాలను ఉపనిషత్తులను ఇతిహాసాలను అనేక వంశచరిత్రలను చాతుర్వర్ణాల ధర్మాలను బ్రహ్మచర్య గృహస్థ సన్యాసాలను పిలువబడే మూడు ఆశ్రమ ధర్మాలను రచించారు నాలుగు వేదాలను విభజించిన వాడకటి చేత ఆయన వేదవ్యాసుడనే ఖ్యాతిని పొందారు ఆయన నాలుగు వేదాలకు తోడుగా సర్గం ప్రతి సర్గం వంశం మన్వంతరం వంశానుచరితం అనే ఐదు లక్షణాలు కలిగి పంచమవేదమనే పేరుగాంచిన మహాభారతం అనే గ్రంథాన్ని సంస్కృతంలో రచించారు వ్యాసో నారాయణో హరిహి అనే సూక్తిని అనుసరించి ఈ వేదవ్యాసుడు సాక్షాత్తు నారాయణుడే కాబట్టి ఆయన రచించిన మహాభారత కథను మీకు సమగ్రంగా తెలియజేస్తాను ఏకాగ్రచిత్తులై వినండి అని ఉగ్రశ్రవసుడు మహాభారత కథను ఈ విధంగా మొదలుపెట్టాడు ఈ మహాభారత కథ పద్దెనిమిది పర్వాలుగా నూరు ఉపపర్వాలుగా మొత్తం లక్షకు పైబడిన శ్లోకాలలో చెప్పబడింది ఏ యుగంలో చూసినా మహాభారతంలో చెప్పనది లోకంలో ఎక్కడా లేదు లోకంలో జరిగే ప్రతీదీ మహాభారతంలో చెప్పబడింది ఈ మహాభారతాన్ని ఏకాగ్రతతో విన్నవారికి ఎన్నో ధర్మకార్యాల వలన వచ్చే పుణ్యం లభిస్తుంది అంతేకాక నాలుగు వేదాలు పద్దెనిమిది పురాణాలు మిగిలిన అన్ని శాస్త్రాలు తెలుసుకున్న ఫలం ప్రాప్తిస్తుంది సకల పాపాలను నశింపజేస్తుంది ఈ మహాభారతాన్ని వ్యాసమహర్షి సమస్త లోకాలలోని ప్రజల మేలు కోసమై మూడు సంవత్సరాల కాలంలో రచించారు ఈ కథను స్వర్గలోకంలో నారదుడు పితృదేవతల లోకంలో అసితుడు గరుడ గంధర్వ యక్ష రాక్షస లోకాలలో భగవానుని కుమారుడైన శుకుడు పాతాళలోకంలో సుమంతుడు చెప్పారు మానవ లోకంలో జనమేజయునికి చెప్పడానికి వ్యాసుడు వైశంపాయనుని నియమించారు ఆ వైశంపాయనుని నుండి నేను ఆ కథను విన్నాను ఇప్పుడు నేను మీకు చెప్తాను వినండి కృతయుగం చివరిలో దేవరాక్షసులకు త్రేతాయుగాంతంలో రామరావణులకు యుద్ధం జరిగినట్లుగానే ద్వాపర యుగాంతంలో కౌరవ పాండవుల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది పద్దెనిమిది రోజులు జరిగిన ఆ యుద్ధంలో పద్దెనిమిది అక్షోహిణుల సౌన్యం పాల్గొంది ఆ యుద్ధం శమంత అనే ప్రదేశంలో జరిగింది అని సౌతి చెప్పాడు ఆ కథను వింటున్న సౌనకాది మునులు ఉగ్రస్రవసునితో ఓ మహాముని ఈ శమంత పంచకం అంటే ఏమిటి అక్షోహిణి అంటే ఎంత దానిలో ఎన్ని రథ గజ తురగాలుంటాయి ఈ మహాభారత కథ పుట్టుకకు కారణం ఏమిటి ఈ కథలోని గొప్ప వీరులెవ్వరు వారి వృత్తాంతాన్ని మాకు సమగ్రంగా తెలియజేయండి అని అడిగారు అంతా ఉగ్రశ్రవసుడు మహాభారత కథా రచయిత అయిన వ్యాసుని విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుని చదువుల తల్లి అయిన సరస్వతిని స్మరించి వారికి మ్రొక్కి మునులు అడిగిన వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పసాగాడు మహామునులారా ముందుగా మీకు ఒక అక్షౌహిణి అంటే ఎంతో చెప్తాను వినండి ఒక అక్షౌహిణి అనగా ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై రథాలు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై ఏనుగులు అరవై ఐదు వేల ఆరు వందల పది గుర్రాలు ఒక లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై కాల్బలం గల సేన దీనిని మరింత విస్తరంగా చెప్తాను ఇందులో మొదట పత్తి గురించి చెప్పాలి పత్తి అంటే ఒక రథం ఒక ఏనుగు మూడు గుర్రాలు ఐదు కాల్బంట్లు గల సేన సేనాముఖం అనగా మూడు పత్తులు అనగా మూడు రథాలు మూడు ఏనుగులు తొమ్మిది గుర్రాలు పదిహేను కాల్బంట్లు గల సేన గుల్మం అనగా మూడు సేనాముఖాలు అనగా తొమ్మిది రథాలు తొమ్మిది ఏనుగులు ఇరవై ఏడు గుర్రాలు నలభై ఐదు కాల్బంట్లు గల గలసేన గణం అనగా మూడు గుల్మాలు అనగా ఇరవై ఏడు రథాలు ఇరవై ఏడు ఏనుగులు ఎనభై ఒక్క గుర్రాలు నూట ముప్పై ఐదు కాల్బంట్లు గల గలసేన వాహిని అనగా మూడు గణాలు అంటే ఎనభై ఒక్క రథాలు ఎనభై ఒక్క ఏనుగులు రెండు వందల నలభై మూడు గుర్రాలు నాలుగు వందల ఐదు కాల్బంట్లు గల గలసేన ప్రతన అనగా మూడు వాహినులు అనగా రెండు వందల నలభై మూడు రథాలు రెండు వందల నలభై మూడు ఏనుగులు ఏడు వందల ఇరవై తొమ్మిది గుర్రాలు పన్నెండు వందల పదిహేను కాల్బంట్లు గల గలసేన చమువు అనగా మూడు పుతనలు అనగా రే ఏడు వందల ఇరవై తొమ్మిది రథాలు ఏడు వందల ఇరవై తొమ్మిది ఏనుగులు రెండు వేల నూట ఎనభై ఏడు గుర్రాలు మూడు వేల ఆరు వందల నలభై ఐదు కాల్బంట్లు గల గలసేన అనీకిని అనగా మూడు చెమువులు అనగా రెండు వేల నూట ఎనభై ఏడు రథాలు రెండు వేల నూట ఎనభై ఏడు ఏనుగులు ఆరు వేల ఐదు వందల అరవై యొక్క గుర్రాలు పదివేల తొమ్మిది వందల ముప్పై ఐదు కాల్బంట్లు గల సేన ఒక అక్షోహిణి అనగా పది అనీకినుడు అనగా మొత్తం ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై రథాలు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై ఏనుగులు అరవై ఐదు వేల ఆరు వందల పది గుర్రాలు ఒక లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై కాల్బలం గల సేన ఇప్పుడు శమంతక పంచకం గురించి చెప్తాను వినండి అని ఆయన చెప్పాడు ఆ కథను మనం రెండవ భాగంలో విందాం ధన్యవాదములు